అసలు అధికారులు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఇష్టం లేదని నా ఉద్దేశం. చంద్రబాబు నాయుడు గారు చేశారు, విజయభాస్కర్ రెడ్డి గారు చేశారు, అజయ్ గారు చేశారు, గోల్డ్మన్ చేశారు, ముఖ్యమంత్రులు. ఎప్పుడైనా సుప్రీంకోర్టులో ప్రభుత్వం తరఫున పిటిషన్ సరైన ఫార్మేట్లో వేయలేదని ఎప్పుడైనా సరే ఉందండి చరిత్రలో. జగన్మోహన్ రెడ్డి గారు రికార్డు బ్రేకులు చేస్తున్నాడు అన్ని ఇట్లాంటి సుప్రీంకోర్టులో పిటిషన్ తిరస్కరించడం, న్యాయస్థానాల్లో 70-80% మొట్టికాయలు, దాంట్లో మాత్రం ఆయన గొప్పోడే. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. మీరు అప్పుడు ఎందుకు స్వాగతించారు? మరి ఇప్పుడు స్వాగతించాలి కదా. స్టేట్ ఎలక్షన్ కమిషనర్ సుప్రీం ఎన్నికలు వచ్చిన తర్వాత ఇప్పటి వరకు భారతీయ చరిత్రలో ఎన్నికలు నోటిఫికేషన్ ఈ రోజు వరకు సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ నోటిఫికేషన్ ఇచ్చినట్టు పోస్ట్పోన్ చేసిన దాఖలాలే లేవు. ఇది న్యాయస్థానం తీర్పు న్యాయం ఎవరివైపు ఉంటుందండి? ప్రజల మనోభావాలకు అనుగుణంగా వస్తాయి, ఇది ప్రజల మనోభావాలకి అనుగుణంగా వస్తున్నాయి. అంటే కరోనా టైంలోనేమో ఎలక్షన్ పెట్టమని, కరోనా లేని టైంలోనేమో ఎలక్షన్ వస్తాయి. మరి స్కూళ్ళు పెట్టారు, బ్రాండీ షాపులు తీశారు, అసలు సినిమాలు తీశారు, బారులు తీశారు, అన్నీ తీశారు. అసలు ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పి తప్పుదోవ పట్టించి కరపత్రాలు ఇచ్చి 20,000-30,000 మందితో ఇదే రెవెన్యూ సిబ్బందితో మీటింగ్ పెట్టారుగా. మరి అప్పుడు లేదు ఈ కరోనా 20,000-30,000 మందిని మహేష్ రాజా గ్రౌండ్లో అయితే వెళ్ళిపోకుండా తాళాలు కొడేశారు బయట. అది పరిస్థితి. అప్పుడు లేదు, ఇప్పుడు వచ్చింది పంచాయతీ ఎలక్షన్ అండి. ఆ ఊళ్ళో ఎంతమంది ఉంటారు? 1,000 మంది ఉంటారు, ఓటర్లు 15,000 ఉంటారు. మేజర్ పంచాయతీ చాలా తక్కువ. ఆ ఊళ్ళో ఆ వాళ్ళు ఆ ఊళ్ళో ఓటేస్తారా? విజయపట్నం కార్పొరేషన్ ఎలక్షన్ వచ్చి ఓటేస్తారా? చెప్పండి, 1,000-1,500 మంది ఎలక్షన్ ఎంతసేపు అయిపోతుంది? కరోనా వేసుకోవాలంటున్నారు అధికారులు. కరోనా వేసుకున్న వాళ్ళకి తెలియదేమో, మాస్క్ పెట్టాలి, శానిటైజర్ వాడాలి, 28 రోజులు కంపల్సరీ, 2 మళ్ళీ 28. అసలు ఇప్పుడు 4 లక్షలు డోసులు వస్తే హెల్త్ సిబ్బందికి వేస్తాం. 4 లక్షలు 3,87,000 ఎన్నో డోసులు మన స్టేట్కి వస్తే ఇప్పుడు 1,50,000 మంది కూడా వేసుకోవాలి. వ్యాక్సిన్ వేసుకోమని మేము కోరుకున్నాం. ఆ సిబ్బంది లేరు కదా, ఎలక్షన్లో ఉండరు కదా హెల్త్ సిబ్బంది. సెక్రటరేట్ వాళ్ళు ఎక్కడరావరెడ్డి గారు అంటే సెక్రటరేట్ సిబ్బంది వాళ్ళు ఎలక్షన్లో పాల్గొంటారండి? 1,100 మంది వాళ్ళు పాల్గొంటారు. పొప్పరాజు వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో రెవెన్యూ సిబ్బంది 9,000 మంది. మన జిల్లాలో అప్పుడే సమయత్వం అయిపోతున్నారు. టీచర్స్ మెయిన్ యూనియన్లు ఎవరో మేము చేయమంటలేదు. ఒక్క టీచర్స్ యూనియన్ చిన్నది ఏదో వైఎస్ఆర్ ఉండాలి తప్పితే ఎవరూ కాదంటలేదు అధికారులు కూడా. అసలు ఎలక్షన్ కోడ్కి సంబంధం లేని వాళ్ళతో చెప్పిస్తున్నారు సద్దల రామకృష్ణారెడ్డి గారు ఆధ్వర్యం. అది ఎట్టు బట్టిలో ప్రజాస్వామ్యం గెలవాలి. ఖచ్చితంగా మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఎప్పుడు ఎలక్షన్ పెట్టినా సరే మేము సిద్ధంగా ఉన్నాం. మరి ఈరోజు చూస్తే మరి ప్రజల్లో మాత్రం ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మీద, వైసీపీ ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత ఉండదనే ఆలోచన. కనుక తెలుగుదేశం పార్టీకి పంచాయతీ ఎలక్షన్ అన్ని కూడా పట్టం కడతాయని కూడా మాకు నమ్మకం లేదు.